నిన్న పుట్టిన మేకపిల్ల ఇంత గాలివాన నా జీవితంలో చూడలేదు అన్నదట. నిన్నగాక మొన్న పీసీసీ అధ్యక్షురాలుగా నియమితులైన షర్మిల అప్పుడే ఆంధ్రాలో అభివృద్ధి గురించి బోలెడు విమర్శలు చేస్తున్నారు. ఏపీలో అభివృద్ధి భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదన్నారు. ఏపీలో ఉన్న సచివాలయాలు, ఫిషింగ్ హార్బర్లు, పోర్టులు, 6.5 లక్షల ఉద్యోగాలు ఇవేమీ ఆమెకు కనిపించడం లేదు. అంతేకాదు, వైఎస్ కుటుంబాన్ని మట్టు పెట్టాలని చూసిన కాంగ్రెస్ పంచిన చేరి ఆమె నోటికొచ్చినట్లు మాట్లాడుతూ తన మైలేజ్ని పెంచుకునే క్రమంలో వాస్తవాలను మరుస్తున్నారు. అసలు ఈ రాష్ట్రంలో సంబంధం లేని తెలంగాణ కోడలైన షర్మిలకు ఆంధ్రాతో ఏం పని? నా క్యాడర్, నా పోరాటం, నా అస్తిత్వం, నా ఉనికి, నా రాజకీయం అంటూ తెలంగాణలో రాజకీయాలు మొదలుపెట్టి అక్కడ జెండా తీసేసి కాంగ్రెస్లో చేరి ఆంధ్రాలో అడుగుపెట్టిన మరుక్షణం అభివృద్ధి కానరావడం లేదంటున్నారు. అంటే మీ ఆలోచన స్థాయి ఎలా ఉందో అర్థమవుతుంది. ఆంధ్రాను నిలువెల్లా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఇక్కడి ప్రజలు 1000 అడుగుల లోతున సమాధి చేశారు. ఇప్పుడు ఆ కళేబరాన్ని నెత్తినెత్తుకుని ప్రాణం పోయడానికి షర్మిల పడుతున్న యాతన చూసి ప్రజలు నవ్వుతున్నారు.